గత జనవరిలో మన ప్రాంతంలో వచ్చిన వడగళ్ళ వల్ల మన ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది అందరికీ తెలుసు ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలో వడగళ్ళ తీవ్రత వల్ల 18,500 మంది రైతులు పంటలు కూడా నష్టపోవడం జరిగింది మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారు ఒక పద్ధతి పెట్టుకొని రైతులకు ముందస్తు పెట్టుబడి ఇవ్వాలి ముందస్తు ఎరువుల కొరత లేకుండా నకిలీ విత్తనాల బెడద లేకుండా ప్రత్యేక చట్టాలను కూడా తీసుకొచ్చి రైతులకు రక్షణ నిలబడ్డాడు కేసీఆర్ గారు అయితే గత జనవరిలో జరిగినటువంటి వడగళ్ళ నష్టం నర్సంపేటను అతలాకుతలం చేసిందని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్య తీవ్రతను తీసుకెళ్లిన సందర్భంగా వారు స్పందించి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైతులను కాపాడేటువంటి బాధ్యతలో భాగంగా ఇన్పుట్ సబ్సిడీ కింద మన నియోజకవర్గ 18,000 పైచీలకు ఎకరాలకి అది మిర్చి పంట మొక్కజొన్న పంటకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ విడుదలైంది కోట్లాది రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో వచ్చినాయి కలెక్టర్ల ఖాతాలోకి వచ్చినాయి అవి చెక్కుల పద్ధతిలో పంపిణీ చేయాలనేటువంటి క్రమంలో మరో వారం 10 రోజుల్లో చెక్కుల పంపిణీ ప్రక్రియ రైతు వేదికల కేంద్రంగా నియోజకవర్గ వ్యాప్తంగా రైతులకు ఆ పద్ధతిలో అందించడం జరుగుతుంది ప్రతి రైతు వేదిక పరిధిలో ఉండబడినటువంటి ఏఈఓ పరిధిలో ఉన్నటువంటి రైతులను ఇప్పటికే గుర్తించున్నాం కాబట్టి ఆ మండల ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు మా పార్టీ ప్రతినిధులు అందరూ కూడా ప్రతి రైతు వేదిక యూనిట్ గా ప్రత్యేక కమిటీలు వేస్తాం రైతులందరిని సకాలంలో తీసుకొచ్చి వారి చేతిలో చెక్కులు పెట్టి వారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకుంటాం ఆనాడే ప్రకృతి వైపరీత్యాల చట్టం అమలు చేయాలి నర్సంపేట ప్రాంతంలో ఆ రోజు అర్ధరాత్రి వడగళ్ళ తీవ్రతకు అర్ధరాత్రి కూడా గ్రామాలు తండాలు పర్యటన ఏ విధంగా చేశానో మీరందరూ సాక్షులు ప్రమాదాల నుంచి కూడా ఆనాడు బయటపడ్డ విషయం మీ అందరికీ తెలుసు ఆనాడే జిల్లా కలెక్టర్ గారు ప్రకృతి వైపరీత్యాల చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో జిల్లా కలెక్టర్ గారు నష్టాన్ని గుర్తించడం అనేది వారి బాధ్యత రైతులకు పంట నష్టం ఎట్లయితే జరిగిందో మన ప్రాంతంలో రోడ్ల నష్టం కూడా అట్లే జరిగింది రోడ్లు తీవ్రంగా డ్యామేజ్ అయినాయి అత్యంత తీవ్రంగా డ్యామేజ్ అయినాయి కొట్టుకుపోయిన రోడ్లు అయితే కిలోమీటర్ల కొద్ది వీటి రోడ్లు లేచిపోయినాయి మట్టి రోడ్లు మొత్తం లేచిపోయినాయి కల్వర్టులు పోయినాయి మీరందరూ చూసిర్రు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్లు అయితే హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ దూరం కొట్టుకుపోయినాయి మనమే సాక్షులం సో ఆ సందర్భంగా అప్పుడే స్పందించి రోడ్ల డ్యామేజ్ మీద ఇంటర్నల్ రోడ్స్ డ్యామేజ్ మీద గ్రామ ఇంటర్నల్ రోడ్స్ గ్రామ పరిధిలో ఒక నివేదిక పంపించినాం ప్రభుత్వానికి గ్రామానికి గ్రామానికి మధ్యలోనటువంటి రోడ్ల డ్యామేజ్ మీద కూడా ఎక్స్టర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఊరు బయట రోడ్లు కూడా ప్రత్యేక నివేదిక మళ్ళీ పంపించినాం రెండు రకాలు అది ఆనాడే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ గారి ద్వారా చీఫ్ సెక్రటరీ గారి ద్వారా పంచాయతీ డిపార్ట్మెంట్ ద్వారా జిల్లా మంత్రి గారు రెబెల్ దయాకరరావు గారి సహకారంతో వారి సలహాలు సూచనలతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఆనాడే నివేదిక పంపించడం జరిగింది
ఇటీవల కాలంలో పెద్దమర్ చేసుకొని కేసీఆర్ గారు ఏదైతే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేస్తూ ప్రకృతి వైపరీత్యాల చట్టం ఏదైతే నర్సంపేట ప్రాంతంలో అమలు కావడానికి ముఖ్యమంత్రి గారు పెద్దమర్ చేసుకొని ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేశారో ఆ సందర్భంగా జరిగినటువంటి అన్ని రకాల నష్టాన్ని కూడా అటెండ్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన సో ఆ సందర్భంగా మనం పంపించినటువంటి రోడ్లు అన్ని కూడా ఫ్లడ్ డ్యామేజ్ పద్దుకింద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నర్సంపేట నియోజకవర్గానికి మనకి మొత్తం కూడా 63 కోట్ల 88 లక్షల 60000 రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇవ్వాలని ప్రత్యేకంగా పంచాయతీ శాఖ మంత్రి గారు దయాకర్రావు గారికి సూచించిన పిమ్మట ఈ జిల్లా మంత్రిగా దయాకర్రావు గారికి అన్ని తెలుసు ఇక్కడ జరిగిన నష్టంలో వారు కూడా స్వయంగా విజిట్ చేసింది కాబట్టి వెనువెంటనే మంత్రి గారు పెద్దమని చేసుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అమలు చేసి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని రోడ్లు చరిత్రలో ఏనాడు నర్సంపేటకు ఇంత పెద్ద మొత్తంలో ప్రజల మౌలిక వసతులకు సంబంధించినటువంటి జీవో ఎన్నడూ విడుదల కాలేదు చరిత్రలో మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఇక్కడ జీవో ఇవ్వడం జరిగింది జీవో నంబర్ 35 ప్రకారంగా ఈ 63 కోట్ల 88 లక్షలు 64 కోట్లు దాదాపుగా మనకు పనులు మంజూరు చేసిన సందర్భం ఎట్లా కృతజ్ఞత తెలియజేసినా తక్కువే అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పితృ సమారులు ఇక్కడ ఒక నష్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో జిల్లా మంత్రి గారు దయాకర్రావు గారు ఇచ్చినటువంటి నివేదిక ఇంత పెద్ద శాశ్వతమైన నిర్ణయం ఈ సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు ఎన్ని రకాల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుందో ఫ్లడ్ డ్యామేజ్ కింద వాస్తవంగా మీ అందరికీ తెలుసు చట్టాల్లో 40-60 రేషియోలో కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ దీంట్లో కానీ ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇచ్చే ప్రతి ఈ నష్టపోయిన రైతుకు మొదటి ప్రాధాన్యత నష్టపోయిన రైతు ముందుకు రానప్పుడు ఇతర రైతులు కూడా అవి ఖర్చు పెడతాం ఆ పద్ధతిలో తప్పకుండా కూడా అది కూడా మంజూరు తీసుకొచ్చే విశ్వాసం ఉన్నది ఆ రకంగా రైతుల వెంట నడుస్తాం రైతులతో ఉంటాం రైతులకు ఎప్పుడు కష్టం వచ్చినా ఈ నియోజకవర్గంలో అన్ని ఇచ్చినాం ఆపదలో కూడా తప్పకుండా కూడా రైతులు నిలబెడతాం అని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేయడం జరుగుతా ఉంది కరెంట్ మోటార్లు మళ్ళీ 2600 కరెంటు మోటార్లు ఇవ్వడం జరిగింది నష్టపోయిన రైతులకే మొదటి ప్రాధాన్యత ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు రాజకీయం లేదు రైతుల విషయంలో ఇప్పుడు 2600 కరెంటు మోటార్లు వచ్చి ఉన్నాయి కలెక్టర్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి దరఖాస్తు పెట్టుకున్న రైతుకు ఒక కరెంటు మోటారు ఏ మోటారు తీసుకున్నా అది బోర్ మోటారు బావి మోటారు మోటార్ ఏదైనా ఆప్షన్ రైతుదే ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా ఆప్షన్ రైతుకే ఇచ్చినాం 15000 రూపాయలు ఒక్కొక్క రైతుకు సబ్సిడీ ఇస్తాం వాళ్ళ ఇష్టం ఉన్న మోటార్ సెలెక్ట్ చేసుకోవచ్చు డౌన్ పేమెంట్ రైతు కట్టుకోవాలి ఈ పద్ధతిలో 2600 మోటార్లు కూడా దరఖాస్తుల స్వీకరణ అనేది ప్రారంభమైంది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారిని మాన్యువల్ ఇవ్వచ్చు ఆన్లైన్ కూడా ఉంది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ది ఇది ప్రాసెస్ ఒకసారి హార్టికల్చర్ ఆఫీసర్ చెక్ చేయండి సో అంటే ఈ రకంగా నర్సంపేట నియోజకవర్గ గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్ల సమస్యను ఒక్కొక్కటిగా అన్నీ అధిగమిస్తున్నాం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటిది నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను
ఈ దేశంలో అత్యధిక ఫ్లడ్ ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతం నల్లబెల్లి మండలం నర్సంపేట మండలం దాని తర్వాత కూడా మిగతా నాలుగు మండలాల్లో కూడా తీవ్రమైనటువంటి దుగ్గొడి కూడా ఉంది పానపూర్ ఉంది మిగతా రెండు మండలాలు కూడా తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదైంది దేశంలో అది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కూడా హైయెస్ట్ వర్షపాతం వచ్చింది దేశంలో మన నియోజకవర్గంలో వరంగల్ జిల్లాలో అది దురదృష్టం దాని వల్ల రోడ్ల డ్యామేజ్ విపరీత అధిగమించినం ఆర్ఎండ్బి రోడ్లు ఇప్పుడు ఎంత నిడి ఉన్నాయో ప్రతిదీ కూడా పిటి 200 తీసుకొచ్చినం టెండర్లన్నీ అయిపోయినాయి రేపమో పనులు ప్రారంభిస్తాం వాటి కూడా పూర్తి చేస్తాం కొత్త రోడ్లు కూడా చాలా తీసుకురావడం జరిగింది వెడలింగ్ రోడ్లు కూడా పురోగతి ఉన్నాయి ప్రతి తండాకు బీటీ రోడ్ పథకంలో కూడా మన నియోజకవర్గానికి అత్యధిక నిధులు కేసీఆర్ గారి ప్రభుత్వం అదే విధంగా మనకు ప్రత్యేకంగా ట్రైబల్ ఎఫైర్ మినిస్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా ఈ 4-5 నెలలు మొత్తం రోడ్లు ఎక్కడమైన పనులు అనే జరుగుతుంటాయి కాబట్టి ప్రజలు కూడా అన్ని విధాల సహకరించాలని మీ ద్వారానే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను థాంక్యూ 23 కోట్లు ఎన్ని కిలోమీటర్ల తీరు అన్ని పంచాయతీరాజ్ అన్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇందులో टोटल एमआरआर ग्रांट नीचे इवे जी एमआरआर मतलब 74 वर्कल न्यू बीटी एंड सीसी रोड्स फॉर लेंथ ऑफ 118.69 किलोमीटर्स इन नर्सपेट कॉन्सेस 118 किलोमीटर 690 मीटर డీటెయిల్స్ ఇస్తా సార్ ఇప్పుడు మీరు సీసీ వాల్యూ 27.5 కోట్లు వాల్యూ ఓకే సార్ ఫ్లడ్కు రైతులకు నష్టమైన వాళ్ళకు పరిహారం ఇచ్చారు రోడ్ల డ్యామేజ్ ఇచ్చారు ఫ్లడ్ ఇచ్చారు ఇల్లు కూలిపోయిన వాళ్ళు రేకులు కొట్టుకుపోయిన వాళ్ళు రైతులు ఉన్నారు కదా మొత్తం కూడా ఆ నిమిషానికి ఇమిడియట్ రిలీఫ్ రెవెన్యూ వాళ్ళు ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళకు ఇప్పుడు ఎవరి స్థలంలో వారికి డబుల్ బెడ్రూమ్ సెలక్షన్ అనేది ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు స్టేట్ వైడ్ ఒకటే షెడ్యూల్ వస్తుంది స్టేట్ వైడ్ ఎట్ ఏ టైం ఒకటే షెడ్యూల్ వస్తుంది గ్రామ సభల్లో వీళ్ళకి ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే కలెక్టర్ గారు మిగతా నంబర్ రిలీజ్ చేయడం జరుగుతుంది బీటీ రోడ్డు లేని ఒక తండ ఒక కుగ్రామ ఒక పల్లె కూడా మిగిలి ఉండదు ఈ నియోజకవర్గంలో ఎవరైనా రాజకీయం మాట్లాడితే గతంలో ఎన్ని కిలోమీటర్ల బీటీ రోడ్లు ఉన్నాయి ఎన్ని గ్రామాలకు ఉన్నాయి ఎన్ని గ్రామ పంచాయతీలకు ఉన్నాయి ఒక టర్మ్ లోనే ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చినాం ఎన్ని గ్రామాలకు ఇచ్చినాం అనేటువంటి వివరాలన్నీ కూడా మేము ముందు పెడతాం థాంక్యూ